హే అలా చూడు, నాకు టైం వస్తుందిరా. దేవా వాడే ఆ వాచ్మెన్. భాస్కర్ నువ్వు ఆ వాచ్మెన్ ఫాలో చేసి వాడి విషయాలు తెలుసుకుని నాకు ఫోన్ లో చెప్పు. ఫోన్ ఆన్ లో పెట్టుకో. షట్ అంతా తిరిగిపోయింది. చాలా అవమానించాను. ఒక విధంగా నోరు మూసుకోవడమే మంచిదైంది. లేదంటే కాళ్ళు చేతులు విరిచేసేవాడు. రే సేటు, నేను నీకు వేస్తారా వేటు? భాస్కర్ వాడితో మాట్లాడి సిచ్యువేషన్ తెలుసుకో. ఓకే అన్నా. ఏమైందన్నా? అన్నా చెట్టు చినిగిపోయింది. ఏమైందన్నా? ఎక్కడ దొరికావరా? ఒక టీవ్ అన్నా. ఏం కాలేదురా, అంతా నా తలరాత వెళ్ళు. ఎందుకన్నా అలా బాధపడతావు? రే ఎవరా, మా అన్న మీద ఎవరా, ఎవరైనా వదిలిపెట్టలేదు అన్నా, చెప్పరా ఎవడన్నా నీ మీద చేసేస్తుంది చెప్ప. ఓనకు వచ్చినట్టు ఊగిపోతున్నావు ఏంట్రా? సీటు వచ్చేస్తాడేమో. అవును, నాకు ఇలా జరిగింది అని నీకు బాధ లేక అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని నువ్వు ఆరాట పడుతున్నావా? రెండునా? అదా ఇప్పుడు ముఖ్యం. అసలు ఏం జరిగిందో చెప్పనా? అది ఒక టీ పోసే ఎదవ వల్ల నేను ఇలా వీధిలో నిలబడాల్సి వచ్చింది. ఏమైందో చెప్పమంటే నిన్ను నేను వీధిలో నిలబెట్టానంటున్నా? రే నిన్ను కాదురా, నిన్న నైట్ ఒకడు టీ అమ్మడానికి వచ్చాడురా, టీ తాగుదామనే గ్యాప్ లో సేటు కార్ని ఎవడో ఎత్తేసాడురా. అప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చుగా. అది అడిగితే ఏం చేశారో తెలుసా? నన్ను చిత్త కొట్టి ఇలా చూడు విజిల్ కూడా లాగేసుకున్నారా. నువ్వే వచ్చాయి, వచ్చేటప్పుడు వాచ్మెన్ తీసుకురా. అది జరిగింది. ఓకే అన్న ఒక నిమిషం. ఎక్కడో చూసినట్టుందే తమ్ముడు. మీరెవరు? మీరు మాట్లాడేదంతా విన్నానన్నా. మీకు ఉద్యోగం పోయినట్టుందిగా. అవును తమ్ముడు. ఎంత కష్టం వచ్చింది, ఏ పని ఇచ్చినా చేస్తారు కదా. దొంగతనం గొడవలు పడటం తప్ప మిగతా అన్ని పనులు చేస్తాను తమ్ముడు. విన్నావా, మా కంపెనీలో డ్రైవర్ ఉద్యోగం ఉంది, చేస్తావా? కారు డ్రైవర్ గానా? ఓడలకి ఎందుకు తమ్ముడు కోపపడతావు? కోపమే లేదన్నా, కారుకే. చేస్తారా? ఎందుకు దేవా ఇదంతా చేస్తున్నావు? మన వల్లే ఆ మనిషికి పనిపోయింది. అది కాకుండా మన గురించి చాలా దెబ్బలు కూడా తిన్నాడు. పరిహారం చేయాలి, అందుకే ఇది. ఒక నిమిషం. హలో బాయ్ చెప్పండి. ఏంటి దేవా, ఏం ఇబ్బంది లేదు కదా? ఏ ఇబ్బంది లేదు బాయ్, కానీ రిస్క్ తక్కువే అన్నారు. ఎంత పరుగులు పెట్టిస్తున్నా? నేను అప్పుడే చెప్పాను కదేవా, పోలీసులు వెంటాడరు, వాళ్ళ మనుషులే వెంటాడతారని. జీవితంలో ఎంత రిస్క్ చేస్తే అంత రిచ్ గా ఉంటాం. కరెక్ట్ బాయ్. ఆ కార్ ని షెడ్ లోనే ఉంచండి, మా మనుషులు వచ్చి తీసుకుంటారు. తర్వాత ఇంకో కార్ డీటెయిల్స్ మెసేజ్ చేస్తా. కొట్టేసి తీసుకొచ్చి మన షెడ్ లో పెట్టండి. అలాగే బాయ్. అన్నా ఈయనే ఓనర్. నమస్తే సార్. దేవా మనీ అన్నా రండన్నా. సరే. అన్నా ఈవిడ జనని, సార్కి పిఏ, ఈయన బాబు, సార్కి మేము ఇద్దరం అసిస్టెంట్లు. మీ మేసాలు చాలా బాగున్నాయి. ఏంటి బాస్, ఎక్కడ పార్టీ ఇచ్చేద్దామా? ఏంటిది పళ్ళు చేరక ముందే పార్టీనా? ముందు మణికి డ్రెస్ మార్చండి రా. కమ్ ఆన్, వెల్కమ్ టు అవర్ టీమ్. ఇలాంటి భోజనం పెట్టిస్తున్నా దేవుడు లాంటి మనిషి. అన్నా ఏంటన్నా, ఎప్పుడు తిన్నా దేవుని ఇలాగే ప్రార్థిస్తారా? అయ్యో లే తమ్ముడు, ఇప్పుడే. అది మన అయ్యగారు, మీరందరూ బాగుండాలని. మంచి అలవాటు. మంచులు కాకూడదు తినేటప్పుడు. ఇదిగానా, నేను తుడుస్తాను కదా. చాలా ఎక్కువైంది. ఏంటయ్య గారు అలా చూస్తున్నారు? నువ్వు చాలా అందంగా ఉన్నావు. అలాగా దీన్నే అన్నా అన్నం పెట్టి అందం చూడటం అంటారు. పొట్టు పెట్టి చెప్తున్నా, నిజంగా మా అమ్మ కూడా నన్ను ఇలా చూడలేదు. ఏంటయ్య గారు పిలిచారా? ఇప్పటి వరకు మీరు ఉన్నారు, ఇక నుంచి మణియారా నాకు ముఖ్యం. రామణి వెళదాం.